అర్థరులా, అందరూ మంచుకున్నారా? మీకోసం లచ్చక ముచ్చట్లలా మంచి మంచి ఈ ముచ్చటొట్టుకొచ్చిన. మరి ఆలస్యం చేయకుండా మొదలైతే హెడ్లైన్స్ చూడరు. సౌండ్లు లేకుండా సినిమాలు చూడబుద్దే కాదు, అందుకే పోలి అని కళతోని సినిమాకు ప్రాణం పోతారు. అంబులెన్స్ నడుపుతాంది అక్క, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తాంది. అన్నకు అప్పట్లో సైకిల్ సుద్దలేదట, కోళ్ల ఫారం పెట్టి ఇప్పుడు కార్ల తిరుగుతాండట. మామూలుగా ఒక సినిమా తీయాలంటే దాని వెనుక మస్తుగనం కష్టం ఉంటుంది. పాటల దగ్గర నుంచి మొదలు పెడితే ఫైటింగ్లు డైలాగులకు ఎట్లనైతే కష్టపడతారో సినిమాల బ్యాక్గ్రౌండ్ల వచ్చే సప్పులకు సుత ఇవో గిట్ల కష్టపడతారులా. శబ్దాలు లేకుండా సినిమా చూస్తే అసలుగా సినిమా చూడబుద్ది అవుతుందా చెప్పులి? ఒక్కో సీన్కు అందులో ఉండే ప్రతి ఒక్క శబ్దం సినిమా మీద ఇంకింత కాచి పుట్టేటట్టు చేస్తుంది. ఇవో గిడ శబ్దాలు చేస్తున్నా గీ అన్నవాళ్ళు సినిమాలు వచ్చే సీన్లకు సప్పులు ఎత్తాలు. బాహుబలిలా గుర్రం పరుగు పెడతాంటే వచ్చే సౌండ్లకి వెళ్ళి మొదలు పెడితే, యుద్ధం జరుగుతాంటే వచ్చే కత్తులు తలవార్ల సప్పులు గీ అన్నవాళ్ళే చేసిళ్ళు. గిట్ల సినిమాల సీన్లకు సప్పులు చేసే వాళ్ళను పోలి ఆర్టిస్ట్లు అని పిలుస్తారట. పోలి అనేటైనా అప్పట్లో రేడియో ప్రోగ్రాంల కోసం గిట్ల సప్పులు వేసేదట. ఇక ఆయన పేరు మీదికెళ్ళి పోలి అనే పేరు వచ్చిందట ఈ కళకు. సినిమాలుండే సీన్లల్లా ఎలాంటి శబ్దాలు రావాలి ఏందని చూసి వాటికి తగ్గట్టు గీ అన్నవాళ్ళు సప్పులు చేస్తారు. సినిమా షూటింగ్ మొత్తం అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ పనులల్లా గిట్ల సీన్లకు శబ్దాలు చేస్తారట్నుల్లా. కరణ్ అర్జున్ సింగ్ అనే గీ అన్న షానా ఏళ్ల సంది తీరు తీరు భాషల సినిమాలకు పనిచేసిండట. చిన్నప్పుడు సందే అన్నకు గీ కళ మీద కాయిష్ పుట్టిందట. గీ సౌండ్ రంగంలో రాణించాలనుకునేటోళ్లకు అన్న ట్రైనింగ్ ఇచ్చే పనులు ఉన్నాడట. పనికిరాని వస్తువుల్ని సుత పోగు చేస్తారట, అక్కెరకు రాని వస్తువులను సుత సౌండ్లు చేయడానికి వాడతారట్నుల్లా. వ్యాపారంలా అందరికంటే ముందుండి లాభాలు బాగా రాబట్టుకోవాలంటే మనం చేసే వ్యాపారాన్ని అందరి లెక్క కాకుండా జరింత కొత్తగా చేయాలి. గప్పుడే గది సాధ్యమవుతుంది. అవగట్ల కోళ్ల ఫారంతో ఆమ్దాని రాబట్టుకుంటున్న మహారాష్ట్రలో ఉంటాడు. గీ అన్నకు అప్పట్లో తొడుక్కోవడానికి అసలు బట్టలే ఉండేది కాదట, చినిగిపోయిన బట్టలే కట్టుకొని తొడిగేదట. గిట్ల పేద కుటుంబంలో పుట్టిన గీ అన్నకు చిన్నప్పటి సందే ఏదో ఒకటి చేయాలని ఉండేదట. అవట్లా 3,000 రూపాయల పెట్టుబడితోని కోళ్ల పెంపకాన్ని షురు చేసిండు అన్న. ఇప్పుడు కోళ్ల ఫారంతో మస్తుగన మామదాన్ని రాబట్టుకుంటాడు అన్న. గీ కోళ్ల ఫారంలా మొత్తం టెక్నాలజీనే వాడతాడు. కోళ్ళ వ్యర్థాలు తీసేయడానికి, అట్లనే పొదిగిన గుడ్లు తీయడానికి కన్వేర్ బెల్టులను వాడతారట. అట్లనే ఏసీ సుతం పెట్టించిండట గీ అన్న కోళ్ల ఫారంలా. ఏం తక్కువ 20,000 కోళ్లను పెంచేటట్టు గీ కోళ్ల ఫారాన్ని తయారు చేయించిండు. దినం 90,000 నుంచి మొదలు పెడితే 100,000 గుడ్ల వరకు తీస్తారట. కొన్నిసార్లు 3 రూపాయలకు లేకుంటే 5 రూపాయల చొప్పున కోడిగుడ్లు అమ్ముతారట్నుల్లా. కోడిగుడ్ల అమ్మకం మీద సుత బాగానే ఆమ్దాని అత్తందట. రైతులు ఒక వ్యవసాయమే కాకుండా ఇలాంటి వ్యాపారాలు సుత చేస్తే పైసలకు తిప్పలు పడే సమస్య ఉండదంటాడు అన్న. 2007 సంవత్సరంలో 100 కోళ్లతోని అన్నకి కోళ్ల ఫారాన్ని షురు చేసిండట అన్న. గట్ల చిన్న చిన్నగా వ్యాపారాన్ని షురు చేసి సైకిల్ సుత లేని రోజుల నుంచి కార్ల తిరిగే రోజులు వచ్చినాయి అంటాడు. వ్యాపారం మీద నమ్మకంతో కష్టపడితే ఆమ్దా నచ్చుడే కాకుండా మన జీవితం సుత మారుతుందంటాడు.
పండుగలు సాంప్రదాయాలు ఒక్కోతన ఒక్కో తీరుగుంటాయి కదా, అగు అట్లా ఓతన జనాలు ఒక పండుగని ఎట్లా జరుపుకుంటారో చూడలే. గీడ చూస్తున్నారు కదా నుల్లా, శూలాలు ఎట్లా గుచ్చుకుంటాలు? గీ అక్క అయితే పెద్ద తలవారే గుచ్చుకున్నది కదా. మరి గిది ఎక్కడంటే థాయిలాండ్ దేశంలా. ఫుకెట్ వెజిటేరియన్ అనే పండుగను గా దేశంలోన్న జనాలు 9 రోజుల దాకా జరుపుకుంటారట. గీ పండుగ సందర్భంగా శూలాలు కత్తులు గుచ్చుకుంటారు. గిట్ల చేయడం వల్ల దురదృష్టం పోతుందని నమ్ముతారు గాడుండే జనాలు. గిట్ల చేసేటోళ్లను మీడియంఎస్ అని పిలుస్తారట. గిట్ల చేయడం వల్ల దేవునితోని బంధం ఏర్పడుతుందని ఇంకొందరు నమ్ముతారు. ఒంటికి శూలాలు కత్తులు గుచ్చుకునే ముందు వీళ్లకు పూనకం అత్తదట. ఏం తక్కువ 100 ఏళ్ల సంది గీ ఆచారం అత్తందట. ఒక్కసారి గీ శూలాలు గుచ్చుకున్నాక తినుడు తాగుడు మస్తు కష్టమవుతుందట. కానీ అయినా కూడా ఆచారం మీద గౌరవంతో దేవుని మీద భక్తితోని గిట్ల చేస్తాంటారట. కరోనా రోగం చేయబట్టి 2 ఏళ్ల సంది గీ పండుగ జరుగుతలేదట్నుల్లా. ఇక ఇప్పుడు గాడచుత కేసులు తగ్గిపోయేటళ్లకు ఈ పారి పండుగను చాలా జోర్దార్నే వేసిలట. గీ వేడుకలను చూడ్డానికి పర్యాటకులు సుత చాలా మంది వేస్తారు. గిట్ల కత్తులు శూలాలు గుచ్చుకున్న భక్తులు 5 కిలోమీటర్లు నడిచి గుడికి చేరుకొని మొక్కులు చేర్చుకుంటారు. చాలా రోజుల తర్వాత పండుగ జరిగేటళ్లకు మస్తు సంబరపడతారు అక్కడి జనాలు. నగలు ఆభరణాలంటే మహిళలకు మస్తు కాయిష్ ఉంటుంది కదా. ఏదన్నా వేడుకైనా శుభకార్యమైనా మంచి మంచి చీరలే కాదు, ఆభరణాల సుత ఇంకింత కళను తీసుకొస్తాయి. ఇప్పుడు గీ నగలు ఆభరణాలు ముచ్చట ఎందుకు అనుకుంటాలా? గీ ముచ్చట చూడాలి, మీకేరికైతుంది. గీ నగలు ఎంత చూడముచ్చడుగున్నాయో, బంగారు ఆభరణాలతోని పోల్చి చూస్తే వీటి రేటు చాలా తక్కువనట. చూడ్డానికి బంగారం లెక్క కానొస్తున్న గీ నగలు నిజమైన బంగారం కాదు. వీటిని ఓల్డ్ గోల్డ్ లేకుంటే 1 గ్రామ్ గోల్డ్ అనే పేరుతోనే పిలుస్తారు. ఇమిటేషన్ నగలు అని సుత పిలుస్తారట్నుల్లా. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిలకలపూడి గీ నగల తయారీకి చాలా ఫేమస్ అట. గిడ తయారయ్యే నగలను చిలకలపూడి బంగారం అని పిలుచుకునేంత ఫేమస్ అయింది గీ ఊరు. మచిలీపట్నానికి ఆనుకునే ఉంటదట చిలకలపూడి అనే గీ ఊరు. ఏం తక్కువ 135 ఏళ్ల సంది గీ నగల తయారీ జరుగుతుందట గీ ఊళ్ళో. ముక్కు పుడక నుంచి మొదలు పెడితే వడ్డానం వరకు అన్ని తీర్ల నగలను గిడ తయారు చేస్తారు. అందరికి నచ్చేటట్టు తీరు డిజైన్లతోని నగలను అందుబాటులోకి తెస్తారు. రాగి ఇత్తడి జింకు ఆభరణాలకు బంగారం వెండి పూత పూసి నగలు తయారు చేస్తారు. గిట్ల నగలకు పూత పోసినాక అవి మెరిచేటట్టు చేస్తారు. రా మెటీరియల్స్ డిఫరెంట్ అలాయ్స్ ఉంటాయండి. అలాయ్స్ వచ్చేసరికి డిఫరెంట్గా మిక్స్ చేసిన దానికి ఒక కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ ప్రకారం రా మెటీరియల్ రెడీ అవుతుంది. దాని తర్వాత గోల్డ్ ప్లేటెడ్ అవుతుంది. దాని తర్వాత ఫినిషింగ్ ఐటమ్ వస్తుంది. ప్రెజెంట్ మాది వచ్చేసరికి మైక్రో క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. అంటే మెయిన్ మ్యాక్సిమం బ్రాస్ వస్తుంది.
క్రాప్ కాపర్ వస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ అలాయ్స్ ఉంటాయి. ఒకే అలాయ్ అని చెప్పను, డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ మిక్స్ చేస్తుంటారు. తయారీలో వాడే అంటే నికిల్ వస్తుంది, కాపర్ వస్తుంది. ఫస్ట్ నికిల్ కడతాం, నికిల్ తర్వాత కాపర్ వస్తుంది. అది ప్లేటెడ్ వచ్చేసరికి నికిల్ ప్లేటెడ్, కాపర్ ప్లేటెడ్, తర్వాత గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది. ఈ త్రీ ప్రాసెస్ ముందని దానిపైన పాలిథిన్ లేయర్ అని వేస్తాం. పాలిథిన్ లేయర్ లేకర్ అంటాం, ఆ పాలిథిన్ లేయర్ వేస్తాం. ఆ పాలిథిన్ లేయర్ బట్టి మన క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంది. ఇది వరకు 1 గ్రామ్ అనేసరికి మా తాతయ్య వాళ్ళు చేసే టైంలో అయితే మీరు కంపల్సరీ గోల్డ్ 1 గ్రామ్ ఎక్కించేవాళ్ళు దాంట్లో. ఇప్పుడు దాన్ని ఏమంటారు, కట్ అంటారు. ఆ కట్టు ప్రాసెస్లో 1 గ్రామ్ ఎక్కించేవాళ్ళు. ఆ కట్లు 1 గ్రామ్ అంటే వితిన్ 5 ఇయర్స్ వరకు గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. వితిన్ 3 ఇయర్స్లో పోతే కనుక హాఫ్ ది అమౌంట్ రిటర్న్ ఇచ్చేవాళ్ళు. అలా ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ ఉన్న కొద్దీ గ్యారంటీ యూజ్ అండ్ త్రో అన్నీ తగ్గిపోయి మొత్తం యూజ్ అండ్ త్రో కింద వచ్చేసింది మొత్తం. 1890 సంవత్సరం కంటే ముందు ముంబైకి వెళ్ళొచ్చిన ఒక మనిషి తాన గీ ఊరోళ్ళు గీ నగల తయారీ నేర్చుకున్నారట. గిట్ల నగల తయారీ రాను రాను కుటీర పరిశ్రమ లెక్క మారిందట్నుల్లా. గీ రోల్ గోల్డ్ నగల తయారీ కోసం సపరేట్గా జ్యువెలరీ పార్కును చుట్టా ఏర్పాటు చేసిల్లట. 230 యూనిట్ల చొప్పున గీ ఊళ్ళో నగల తయారీ జరుగుతుందట. 3000 మంది దాకా జనం గీ నగల తయారీతోని ఉపాధి పొందుతాలట. 200 కోట్ల రూపాయల దాకా ఆమ్దాని రాబట్టుకునేటట్టు స్థాయికి ఎదిగిల్లట గీ ఊరోళ్ళు. 600 మంది 500 మంది ఉంటారు వర్కర్స్. మాకు నెలకు వచ్చే లోపల కరెక్ట్గా మాకు జీతాలు కరెక్ట్గా అందుతాయి. మెయిన్ మేము డోకరాలకి ఇంట్లో ఏ టెన్షన్ లేకుండా మాకు సరిపోతుంది. ఒకళ్ళు ఒక్కొక్క ఐటెం తయారు చేస్తూ ఉంటాయి సార్. ఒకళ్ళు చైన్ వెనక మళ్ళీ చైన్లు, నక్లీసులు, చవలీలు, ముక్కు పొడకలు ఎవరికి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు సార్. మేము టీవీలో చూసినప్పుడల్లా ఇది మా షాప్లోదే మా షాప్లోదే అనుకుని మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. గీ నగలను మొదట్లో నాటకాలల్లో వాడేదట. అటంకా సినిమాలల్లో చుట్టా వాడుడు పెరిగిందట. అట్లనే ఇప్పుడు ఫ్యాషన్ రంగంలో చుట్టా వాడతాడట. ఈ 1 గ్రామ్ అంటారు కదా, ఆ కవరింగ్ వేసి మనం వాళ్ళకి ఇస్తాం అనమాట. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నది సీజెట్ జ్యువెలరీ అండి. ఆ సీజెట్స్ అనేది ఏంటంటే లైక్ సేమ్ గోల్డ్ టైపే ఉంటాయి. ఇప్పుడు మనం డిఫరెన్స్ చేయలేమన్నమాట, డిఫరెన్షియేట్ చేయలేము ఆ రెండింటిని. మ్యాక్సిమం ఏంటంటే మనం ఏదైనా గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి చూసినాం మన దగ్గర ఆర్నమెంట్సే బాగున్నాయనే విధంగా వచ్చేసింది వర్క్. ఇప్పుడు మొత్తం బెంగాలీ వర్క్ అనమాట. సో మ్యాక్సిమం ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉన్నది సీజెట్ జ్యువెలరీ. ఓల్డ్ ట్రెడిషన్ మాత్రం మచిలీపట్నం జ్యువెలరీ. ఇదివరకు కట్టు కట్టడం అంటారు కదా, అవి మాత్రం ఇదివరకు వెళ్ళేవి. ఇప్పుడు అవి గ్రాడ్యువల్గా తగ్గి ఈ సీజెట్స్ అనేది బిజినెస్ ఇంక్రీజ్ అయింది. కరోనా టైంలో అన్ని రంగాలకు ఉన్నట్టే గీ నగల తయారీకి చుట్టా కష్టాలు తప్పలేదట. చెన్నై, ఢిల్లీ, రాజ్కోట్, కలకత్తా, బెంగళూరులో నష్టాలతోని కొన్ని నగల తయారీ యూనిట్లు మూతపడ్డాయట. అయితే కరోనా తగ్గినాక గీ చిలుకలపూడి ఊరు మళ్ళ నగల తయారీతోని ఆమ్దాని రాబట్టుకుంటుందట్నుల్లా. కష్టాలు వచ్చినా వాటిని క్షణం ఓపికగా వరించి జీవితంలో ధైర్యంగా నిలబడి 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. అవు అట్లాంటి ఒక అక్కను చూపెడుతున్నా చూడరు మరి. గీడ అంబులెన్స్ నడుపుతున్న గీ అక్క పేరు మంజిత్ కౌరు. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న జలంధర్లు ఉంటది. ఏం తక్కువ 15 ఏళ్ల సంది అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తుంది అక్క. గీ అక్కకు 15 సంవత్సరాల వయసులనే లగ్గమైందట. అయితే ఉత్తగా 200 రూపాయలకే అప్పట్లో గీ అక్క వాళ్ళ భర్త అక్కను అమ్మిందట్నుల్లా. అయితే భర్త గిట్ల కీచకుని లెక్క మారడంతో
వాళ్ళ పాపను పట్టుకొని గీ అక్క తల్లి కాడికి వచ్చిందట. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకుంటని ఇంకో దిక్కు కుటుంబాన్ని పోషించడానికి కష్టపడేదట గీ అక్క. అక్కకు చిన్నప్పటి సందే డ్రైవర్ చేసుడంటే అక్కకు చాలా కాయసట. ఇక కుటుంబం అవసరాలే అక్కను అంబులెన్స్ డ్రైవర్ను చేసినాయి. ఇప్పటిదాకా గీ అక్క చాలా మంది ప్రాణాలను కాపాడిందట. ఎక్కడన్నా ఏదన్నా ప్రమాదం జరిగినా లేకుంటే అనారోగ్యంతో ఉన్న వాళ్లను చాలా మందిని దవాఖానకు తీసుకుపోతుందట. గిట్ల వాళ్ళ చుట్టాలు ఇంట్లోళ్ళు ఇచ్చిన పైసలతోని ఇల్లు గడుస్తుందట. అమ్మాయిలను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుడే కాకుండా కుటుంబానికి సుతా అండగా ఉంటారంటాంది ఈ అక్క. గివి మరి 7 లక్షల ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా అంతరుకుంటా మరి.